కర్కాటక రాశి వారికి 2023 నుండి 2025 వరకు శని 2.5 సంవత్సరాలలో కలగజేసేటువంటి ఫలితముల గురించి వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారి విషయానికి గనక వచ్చినట్లయితే ధనపరమైనటువంటి విషయాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు, మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. అలాగే పని ఒత్తిడి పూర్వకంగా మరి అతి ఉద్రేకమైనటువంటి కోపం అదుపులో ఉంచుకోకపోవడం పూర్వకంగా ఉన్నత స్థాయి ఉద్యోగుల నుండి తిట్లు చివాట్లు పడడం, అలాగే మన ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అది ఏ విధంగా అని కనుక చూసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి పని ఒత్తిడి పూర్వకంగా మన సన్నిహిత ఉద్యోగులతో కానివ్వండి, పై స్థాయి ఉన్నత ఉద్యోగులతో కానివ్వండి, ర్యాష్గా మాట్లాడడం పూర్వకంగా కోపంగా మరి ఉద్రేకపూర్వమైనటువంటి భావజాలంతో మాట్లాడడం పూర్వకంగా మన ఉద్యోగానికి ముప్పు వాటిల్లేటువంటి అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి వీలైనంత మట్టుకు కోపాన్ని అదుపులో ఉంచుకోండి కర్కాటక రాశివారు. అలాగే విశేషంగా మానసికమైనటువంటి ప్రశాంతత పొందడానికి నిత్యం దైవ ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే తాత్కాలికమైనటువంటి ప్రశాంతత అలాగే కొద్దిపాటి ఉపశమనం అనేటువంటిది లభించే సూచనలు ఉన్నాయి. ఇక పని విషయాలలో అతి జాగ్రత్తతో వ్యవహరించండి సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అలాగే ఎట్టి పరిస్థితులలోనూ కూడా మరి మితంగా ప్రియంగా భాషించడం అలవాటు చేసుకోండి, మాట్లాడండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మీ ఉద్యోగం మీకు యథావిధిగా ఉంటుంది, లేదంటే లేనిపోని అవంతరాలు చిక్కులు చికాకుల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తతో వ్యవహరించండి. ఇక విదేశీ సంస్థలలో పనిచేసేటువంటి విదేశాలలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ రంగ ప్రముఖులు కానివ్వండి, నిపుణులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వారి విషయాలలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఎట్టి పరిస్థితులలోనూ కూడా సాధ్యమైనంత వరకు మితంగా ప్రియంగా మాట్లాడడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఇక నిత్యము కూడా విడవకుండా అమ్మవారిని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండండి. అమ్మవారు మీకు యథావిధిగా సాధ్యమైనటువంటి శక్తిని మీకు ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేయండి. విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. మొత్తం మీదుగా కనుక చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ రంగ ప్రముఖులకు ఉద్యోగులకు కనుక చూసుకున్నట్లయితే కత్తి మీద సాము అన్నట్టుగా వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్టులన్నీ కూడా చేజారిపోయాయని చెప్పి మానసిక ప్రశాంతత కోల్పోవడం, అలాగే దీని పూర్వకంగా అకాల భోజనము నిద్రలేమి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే సన్నిహితులకు ధనం ఇచ్చి మనము వాళ్ళని శత్రువులుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. మనమే ధనం ఇవ్వాలి, మనమే వాళ్ళని శత్రువులుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాగే మిత్రులు శత్రువులుగా మారుతారు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహనాదుల పూర్వకంగా తగు జాగ్రత్తగా వ్యవహరించండి. మరి ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడడానికి పరిహారాలు ఏమిటి అంటే ముఖ్యంగా కర్కాటక రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం 27 పఠించండి. అలాగే చంద్రగ్రహానికి ప్రీతికరమైనటువంటి బియ్యం కేజింబావు అలాగే తెలుపు కలర్ వస్త్రము బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే గురువారం రోజున పసుపు కలర్ వస్త్రము అలాగే కేజింబావు శనిగలు దానం చేయండి. అలాగే శనివారం రోజున కేజింబావు నల్ల నువ్వులు మరి నల్ల వస్త్రము బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. శమీ వృక్షానికి 9 ప్రదక్షిణలు చేసుకోండి.
శనికి 9 శనివారములు తైలాలు చేయకని చెప్పించండి. అలాగే ఈ 9 శనివారములు కూడా నల్ల నువ్వుల నూనెతో నల్ల ఒత్తి వేసి దీపారాధన చేయండి. విశేషంగా దుర్గా అమ్మవారిని గౌరీ అమ్మవారిని నిత్యం ఆరాధన చేస్తూ ఉండండి. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. చేసేటువంటి పనులు కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా మరి పనులు అనేటువంటి నెరవేరే సూచనలు తప్పకుండా కలుగుతాయి. ఈ విధంగా మరి క్షణి యొక్క ప్రభావాలు 2.5 సంవత్సరాలలో ఈ విధంగా కలుగజేస్తున్నాడు. నమస్కారం.